నమస్తే హితులారా, మేలు కోరేవారంతా హితులు. అందులో సూర్యుడు మనకి పరమహితుడు, అందుకే మనకి మేలు కోరేవారిని స్నేహితులు అంటారు. ఈ లైవ్ ఎక్స్క్లూజివ్గా తెలుగు వారికి. జ్యోతిష్య మహాసాగరంలో చిన్న అతి చిన్న చేపల ఈత కొట్టుకుని బతికిన ఈ అహోరాత్రుడు మంచితనమే నిజ జ్యోతిష్యము, బాగా బతుకుటే నిజ భవిష్యము, అప్పు లేకుండా బతికేది సత్య జ్యోతిష్యము, గతకాలాన్ని గత దుఃఖాల్ని మరిచేది, గత వ్యతాల్ని మరిచేది నిజభూతకాలము, ఆనందంగా బతికేది నిజ వర్తమాన కాలము, ఆశలు లేకుండా బతికేది, వలలో పడకుండా బతికేది చేపలకి ఎంత ముఖ్యమో మనుషులకు అంతే ముఖ్యము. ఎందుకు ఈ లైవ్ వస్తున్నాడు అంటే, అజ్ఞానంలో జనాలు ఆశల కోసము తొందరలో చిక్కులుకునేదానికి చేపలు పట్టేవాళ్ళిలా తయారైతా ఉండే జ్యోతిష్యులకి ఒక మెసేజ్. మన ఊర్లో ఊర్లో సందులో ఎందరో మహానుభావులు ఉన్నారు. జ్యోతిష్యాన్ని కరతలా మలకం చేసుకుని తాగిన వాళ్ళు ఉన్నారు. జ్యోతిష్య అన్ని రసవర్జంగా అర్థం చేసుకునే మహానుభావులు ఉన్నారు. అవతల ప్రపంచానికి తెలియకుండా వాళ్ళంతకు వాళ్లే ఆ జ్యోతిష్య సాగరాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు. హిమాలయాల్లో మెరిసిన సంతల్లాగా ఆ జ్యోతిష్యమే అలాంటిది. సమాధిలో మనకి అంత్యం చేస్తుంది, ఆదిలో సమం చేస్తుంది, ఆనంద పరవశం చేస్తుంది. జ్యోతి అభ్యాసాన్ని జ్యోతిష్యం అంటారు. జ్యోతి అంటే ఆత్మ, ఆత్మని అధ్యయనం చేసేదాన్ని. ఆత్మాధ్యయనానికి ఒక బస్సు డ్రైవర్ ఆత్మ అనుకోండి, వాణ్ణి అధ్యయనం చేయాలంటే వానికి ఒక బస్ ఇచ్చి డ్రైవ్ చేయమని చెప్పాల్సి వస్తుంది. వాడు డ్రైవ్ చేసే వాణి చాకచక్యాలని చూసుకొని వాడు మంచి డ్రైవరా లేదా అని తెలుసుకోవాల్సి వస్తుంది. డ్రైవర్కి రూట్ ఉండదు, బస్సుకు ఉంటుంది. ఫలానా దావు ఇంకా ఫలానా దావు వరకు, సికింద్రాబాద్ ఇంకా గోల్కొండ వరకు ఎన్ని స్టేషన్లు వస్తాయి, హిందూపురం ఇంకా అనంతపురం వరకు ఎన్ని స్టేషన్లు వస్తాయి అనేది ఒక రూట్ ఉంటుంది. దాన్ని మన బతుకు అంటారు. అది ఈ శరీరం పుట్టినింకా చనిపోయే వరకు ఉంటుంది. అయితే ఆత్మకు చావు లేదు. వెనక ఒక శరీరము, ఇది చచ్చిన తర్వాత ఇంకొక శరీరము బదిలిస్తా పోతూ ఉంటుంది. కాబట్టి ఆత్మకు జ్యోతిష్యం లేదు. ఆత్మకి సుత్తువరించిన, ఆత్మ చుట్లు ఆవరించిన శరీరాలకి జ్యోతిష్యం ఉంటుంది. చిన్ననాటిలో అధ్యయనం కోసం అనేక జనాలకి జ్యోతిష్యం చెప్పి అధ్యయనం అయిన తర్వాత ఇది చూపించుకునే అట్లా విద్య కాదు, ఇది ఒక పవిత్ర ఆనందించే అట్లా విద్య అని అనిపిస్తుంది. ఎందుకు ఈరోజు వచ్చినాడు వీడు లైవ్కి అంటే, ఇప్పట్లో దినాల్లో అహోరాత్రుడు
జ్యోతిష్యాన్ని ఒక ఈయన ఆరంభం ఇంకా జ్యోతిష్యానికి వచ్చిన జనాల్ని అధ్యయనం కోసమే ఉపయోగించిన అహురాత్రుడు చార్జ్ చేయలేదు. అయితే ఆ అధ్యయనాన్ని అనుభవించిన తర్వాత అంత ఆనందానికి పోయినాడు. కాబట్టి వీనికి అట్లా ప్రొఫెషన్లో బతకల్లా అని జ్యోతిష్యంలో ఉండేకి ఆసక్తి ఉండదు. నక్షత్ర సామ్రాజ్యాన్ని చూసిన వాడు సైట్లు ఇండ్లు కట్టుకోడంట. ఎలాంటే మన ఇల్లు 30-40 సైటు, అది ఒక ఊర్లో ఉంటుంది. ఆ ఊరు అడవిల మధ్యలో ఉంటుంది, ఎడారిల మధ్యలో ఉంటుంది. ఆ ఊరు అనేక తాలూకు మధ్యలో ఉంటుంది, తాలూకు జిల్లాల మధ్యలో ఉంటుంది, జిల్లా రాజ్యాల మధ్యలో ఉంటుంది, రాజ్య దేశ మధ్యలో ఉంటుంది, దేశం ప్రపంచం మధ్యలో ఉంటుంది. అట్లా భూమి పెద్ద ఉంటుంది. ఆ భూమిని హుండీలో కాయిన్ వేసినట్లు వేయచ్చు గురుగ్రహంలో, ఆ గురువుని కాయిన్ తర వేయచ్చు సూర్యంలో. ఆ సూర్యుడు ఎంత పెద్దగున్నాడు, అట్లా సూర్యుడిని 1500 సూర్యులు వేసే, సూర్యుల్ని వేసే అంత పెద్ద మేకలా బిందు ఉంది. 82 సూర్యుడు వేస్తే స్వాతి నక్షత్రం అవుతుంది. 120 సూర్యుడు వేస్తే చిత్తా నక్షత్రం ఎంత పెద్దగుంది. కోటి సూర్య సమప్రభుడు అంటే మన సూర్యుల్ని కోటి వేస్తే గణపతి నక్షత్రం అవుతుంది. గణపతిని సహస్ర కోట్లు వేస్తే శివ నక్షత్రం అవుతుంది. అట్లా బ్రహ్మద్యం వరకు పోయినప్పుడు మనం ఇల్లు ఇంటి మోహాన్ని వదిలేస్తాం. జ్యోతిష్యుడు నిజ జ్యోతిష్యునికి ఆస్తి మోహం ఉండదు. అయితే జ్యోతిష్యానికి ఒక లక్షణం అనేది ఉంటుంది. జ్యోతిష్యునికి దైవజ్ఞ లక్షణము అంటారు. జ్యోతిష్య దైవజ్ఞ లక్షణం అనేది ఫస్ట్ చాప్టర్ వరాహమిహిరాచార్యునిది, హోరాశాస్త్రంలో రాసింది. వైద్యకీయ శాస్త్రంలో లాస్ట్లో ఓతు తీసుకుంటారు డాక్టర్లు, మేము ప్రామాణికంగా బతుకుతాము, కష్టాల్లో ఉండే వాళ్ళని శత్రు అయినా సరే ప్రాణాలు కాపాడతాము, మేము తప్పు చేయము, దీన్ని మేము స్వార్థానికి వాడుకోము. అట్లే జ్యోతిష్యంలో కూడా కొన్ని కండిషన్లు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు తెలిసిన వ్యక్తి అవతలకు రాడు, తనంతకు తనే ఆనందించుకొని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ సంతోషం పెడతాడు జ్యోతిషి. ఇలా ఉన్నప్పుడు నాకు నిన్న ఒక కంప్లైంట్ వస్తుంది. 1, 2, 3 అనేక కంప్లైంట్స్, అనేక జ్యోతిష్యులు, దాంట్లో ఒకడు వేణుస్వామి. స్వామి అంటే అవమానం, వేణుగాడు. క్షమించరానంత తప్పులు చేసుకొని కూర్చోన్నాడు. అట్లా వాళ్ళు ఎందరో జ్యోతిష్యానికే ఒక నల్ల మచ్చగా కూర్చుంటారు. జ్యోతిష్య దైవజ్ఞ లక్షణంలో ఉండే లక్షణాలు చెప్తాను. వీని ఉదాహరణ తీసుకొని మీరు యావ జ్యోతిష్యుని దగ్గరికి పోవాలా, జ్యోతిష్యాన్ని దగ్గరికి పోయినాక ఎలా మీరు ఆయనని అధ్యయనం చేయాలా, సరైనా తప్ప మోసపోకుండా ఉండేది ఎట్లా అనేది ఈ లైవ్ సారాంశం. వీని దగ్గర తల్లి పోతే కొడుకు చనిపోతాడని భయపడతాడు, కొడుకు పోతే తల్లి చనిపోతుందని భయపడతాడు, మొగుడు పోతే భార్య చనిపోతుందని, భార్య పోతే మొగుడు చనిపోతాడని భయపెట్టే అట్లా పాపాత్ముడు. ఎవరైనా పవర్లో ఉండేవాళ్ళు పోతే వాళ్ళ ముందర పిల్లికున్నాకట్టు అయిపోతాడు, వాళ్ళకి నైసులు చేస్తాడు, వాళ్ళు ఫోటోలు వేసుకొని ఇంకొకరిని అట్రాక్ట్ చేస్తాడు, చేపలు పట్టి వాళ్ళు ఎలా ఎర్రపులుగనేసి జనాల్ని పడతారో అలా యూజ్ చేస్తాడు. ఎర్రపులుగుకి నొప్పి అది. అంత ఎలా వీని అతిరేకం ఎక్కడి వరకు పోయిందంటే నరేంద్ర మోదీ గారు అంటే ఏమన్న ప్రధానమంత్రి ఫోటోనే మార్ఫింగ్ చేసుకొని ఆయన జట్లో పూజ చేసినట్టు చేసి, చేయి కొలికినట్టు చేసి, నేను ఆయనకే భవిష్యం చెప్పినానని చెప్పుకొని అనేకుల్ని వంచన చేస్తున్నాడు. ఇట్లా మూర్ఖుని కంప్లైంట్ డైరెక్ట్గా ఎక్కడో మూల్లో ఉండే నాలాంటి ఒక చిన్న అణురేణంతుండే
జ్యోతిష్య అధ్యయనం ఇంకా కంప్లీట్ కాకుండా ఉంటే, జ్యోతిష్యము మహాసాగరం అని తెలిసి మనము ఈదలేదు, ఇంత పెద్ద సాగరాన్ని ఈదలేమని తెలిసిన నా దగ్గరకు వస్తా ఉంది అంటే, ఇంకా ఈడు ఎన్ని తప్పులు చేసి ఉండగలడు? నీకేం రా అహోరాత్ర, వాడు ఏమన్నా చేసుకొని ఎందరినైనా చంపుకొని ఎందరినైనా వంచన చేసుకొని మీ తండ్రి చనిపోతాడు. యూజువలీ జ్యోతిష్యంలో మీకు అందరికీ చెప్పే ఒక నిజం అంటే, భయంతో డబ్బు చేస్తారు వీళ్ళు, భయం పుట్టించి. అందుకే దేవుని దగ్గరికి మనం పోతే అభయహస్తం ఉంటుంది, మన భయాన్ని తొలగిస్తాడు దేవుడు. మళ్ళా ఇస్తానని ఆశలు పెట్టి జ్యోతిష్యుడు మీకు మంచిదైతుంది అని ఆశలు పెట్టి వంచన చేస్తాడు. అయితే దేవుడు వరదహస్తం అని నేను ఇస్తానని సంతోష పెడతాడు. దేవునికి ఇట్లా మూర్ఖ మానవులకు ఉండే డిఫరెన్స్ చూడండి. అందుకే మీరు దేవుణ్ణి నమ్మండి. చతుర్భుజం అంటే ఒక స్క్వేర్ అని అర్థం వేదాల్లో. దాన్ని మనిషి రూపంగా నాలుగు భుజాలని వేసి నాలుగు చేతులు శంఖ చక్ర గదా పద్మలు అని అంటారు. జ్యోతిష్యుడు అహింస సత్యమ క్రోధ త్యాగ శాంతి రపైషుణం దయాభూతేశ్వలోలుప్తం మార్ధవం హ్రీర చాపలం అని జ్యోతిష్యుల్లో అహింస మొదలుగా ఉండల్ల, సత్యం ఉండల్ల, నేను చెప్తాను అనే నానత్వం ఉంటరాదు, నేనత్వము ఉంటారు. దాన్ని చాలా డేంజరస్ అది, నేను చెప్తే అయిపోతుంది. సాక్షాత్ బ్రహ్మునికి కూడా అహంకారం లేదు. జ్యోతిష్య పరబ్రహ్మ అయిన మహర్షి వశిష్ఠ కూడా రామునికి చెప్పలేదు సీతని ఎత్తుకొని పోతారప్పా అని చెప్పలేదు. అది జ్యోతిష్య లక్షణం, తెలిసి చెప్పలేదు, తెలియకుండా చెప్పలేదు. తెలిసేది అంత ఈజీ కాదు. తప్పులు ఇవన్నీ, పుకార్లు ఇంకా జాస్తి ఫేమస్ అవుతారు వీళ్ళు. అయితే అహోరాత్ర, నీకు దీనికి ఏం సంబంధము? నువ్వు ఎలా బాధపడుతున్నావు? వాడు ఫేమస్ అయితే, వాడు ఎవరికైనా, వాడు ఏమన్నా చేసుకొని కార్లలో మెరుసుకొని అయితే, ఒక మనిషికి తొందర అయినప్పుడు మనము లేచి నిల్చుకోవాల్సి వస్తుంది. ఎలాంటే మా అమ్మ జ్యోతిషి, జ్యోతిష్యులందరికీ అమ్మ జ్యోతిష్యము, జ్యోతిష్య గాయత్రి కూతురు, సంగీత జ్యోతిష్య వైదికాలు. ఒక జ్యోతిష్య కుటుంబానికి చేరిన మనిషి తప్పు చేస్తే దండించేది అందరు జ్యోతిష్యాల గుణం అది. ఆంధ్రప్రదేశ్లో అందరు జ్యోతిష్యులు ఒక్కటయ్యి ఇట్లా దుష్ట జ్యోతిష్యుల పేరిట్లో తప్పు చేసేవాళ్ళని నిందించాల్సి వస్తుంది, ఖండించాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణము శ్రీమద్ భాగవతము. శ్రీమద్ భాగవతంలో పౌండ్రుకుడనే ఒక వేణుగాడు తనే కృష్ణుడు అని వంచన చేస్తూ ఉంటాడు. కృష్ణునికి 100 కంప్లైంట్లు వస్తాయి. అప్పుడు కృష్ణుడిపై వాణ్ణి సంహారం చేస్తాడు లోకకంటకుడని. అప్పుడు వాడు అంటాడు కృష్ణుడితో, నువ్వు గద పద్మ శంఖ చక్రాలు పెట్టుకొని జనాల్ని పీలుస్తా ఉండవు, పిలిపించుకుంటా ఉండవు, నేను శంఖ చక్ర గదాలు పెట్టుకొని నేను కృష్ణుడు అని చెప్పుకుంటాను, తప్పేముంది అని కృష్ణుడు చెప్తాడు, తప్పేం లేదు. అయితే రెండో భాగంలో నువ్వు వంచిస్తా ఉండవు జనాల్ని, నువ్వు నన్ను వంచుంటే నేను నిన్ను వదిలేసేవాడిని, నువ్వు జనాల్ని వంచిస్తా ఉన్నావు. అది కృష్ణ నీతి. మనల్ని కొట్టేటప్పుడు సహించుకోవాల, అది గాంధీ చెప్పింది. అదే మన పక్కలో ఉండేవాళ్ళని శత్రువైనా ఎవరైనా కొడితే మనము దండించాల, అది మానవ నీతి. కాబట్టి వీడు జ్యోతిష్యం పేరులో సర్వ కర్మ కాండాలు చేస్తున్నాడు. వీనికి కంప్లైంట్ వచ్చిన వాళ్ళు అనేకులు. వీడు యూజువల్గా నీ కొడుకు చనిపోతాడు అని తల్లికి చెప్తే యావత్ తల్లి తనకలాడిపోతుంది. అప్పుడు ఆ తల్లికి వీడు చెప్తాడు, దీని నివారణం ఏమి అని ఆయన అడుగుతుంది. అప్పుడు వీడు చెప్తాడు వేణుగాడు, దీనికి కామాఖ్య తల్లికి ప్రాణిబలి ఇయ్యాల, ఇక్కడ ఇల్లీగల్ వస్తుంది, ఇక్కడ పోలీస్ ప్రవేశం చెప్పి పెట్టి ఇట్లా వాళ్ళని పట్టాల, ప్రాణి బలి ఎల్ల, ఎనుపుగొడ్డను బలి ఎల్ల,
వీణ్ణి జనాలు తిరుపతి లడ్డు అని అవమానం చేస్తారు. వీడు తిరుపతి తిరుపతి లడ్డు కాదు, వీడు వీడు ఎడారి గొడ్డు. తిరుపతి లడ్డుకే అవమానం వీడు. ఇట్లా వాళ్ళని మీరు దండించల్లా. ఒకటి, జనాల్ని దేవుణ్ణి తప్ప ఇట్లా వాళ్ళని నమ్మద్దండి. ఎన్ని కోట్లు దేవాలయాలున్నాయి మనలో. వీడు ఆ పెద్ద పెద్ద పేర్లు పొందిన ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు, వీళ్ళకి ఒక జ్యోతిష్యుడిగా చెప్తాను, కామన్ మ్యాన్ మాత్రం జ్యోతిష్యుడిని పెంచగలరు. నాలుగు కాసులు డబ్బు ఫలాలు తాంబూలాలు ఇచ్చి యావ ఫిల్మ్ యాక్టరు వాళ్ళకి ఒగ్గిపోయి ఉంటారు ఫ్రీడమ్కి, ఫ్రీనెస్కి. అనుభవంగా చెప్తున్నాను. పాలిటీషియన్ను మళ్ళా ఫిల్మ్ యాక్టర్స్ ఎప్పుడు మా పేరు వాడుకో అంటారు కానీ డబ్బులు ఇయ్యరు. వీడు అదే చేసింది. వాళ్ళ పేర్లు వాడుకొని నెగటివ్గా పాజిటివ్గా జనాల్ని ప్రచోదిస్తాడు. గీతలో ఒక వాక్యం వస్తుంది, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః. అంటే ఎవరు జనాల్ని వికృతంగా ప్రచోదిస్తారో, ఎవరిని ఇంకా జనాలు వికృతంగా ప్రచోదనైతారో వాళ్ళిద్దరూ నాకు ఇష్టమయ్యలేదు అర్జున అని కృష్ణుడు చెప్తాడు. అంటే వీడు ఉద్రిక్తం పొందించి వాళ్ళని అట్రాక్ట్ చేసి మోసం చేస్తాడు. ఇట్లా మోసగాళ్ళు సొంత బిడ్డలకి మోసం చేస్తారు, కట్టుకున్న భార్యకు మోసం చేస్తారు, భర్తకు మోసం చేస్తారు, తల్లిదండ్రులకు మోసం చేస్తారు. వీనికి ఏం సంబంధము? ఇప్పుడు అహోరాత్రుని దగ్గర ఒక XYZ యాక్టర్ వస్తే, అహోరాత్రుడు నా దగ్గర ఇట్లా యాక్టర్ వచ్చినాడు అని ప్రచారం చేస్తే అది జ్యోతిష్య ద్రోహం. అది జ్యోతిష్యుడు తన దగ్గర వచ్చిన వాళ్ళ గురించి ఎప్పుడూ చెప్పకూడదు. అది ఉంది రహస్యం, అది రహస్యం, అది దేవరహస్యాలు. అవి ఒక్కరి విచారం ఒకరికి చెప్పరాదు. ఆ గంభీరం లేకుండా ఇంకొకరి జీవనంతో వీనికి పెండ్లి కాదు, వాడు బతకడు, ఈ సంవత్సరం ఇద్దరు చనిపోతారు, వీడు గెలవడు, వీడు గెలుస్తాడు, ఏమది దురహంకారం. జ్యోతిష్యం ప్రకారము ఒక సీఎం గురించి భవిష్యం పలకలంటే ఆ కాన్స్టిట్యూషన్లో ఉండే 346 ఎమ్మెల్యే సీట్లందరిది అధ్యయనం చేయాల. వాళ్ళలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారని చూసుకొని వాళ్ళందరిలో ఎవరు జాతకం బాగుంది అని సీఎం గురించి చెప్పాలి. కానీ వీణి బ్యాళ్ళు కాల్చుకునే కోసము, ఉడికించుకునే కోసము తనకిష్టం వచ్చినట్టు జ్యోతిష్య తల్లికి అవమానం చేస్తుంటే, సాటి జ్యోతిష్యుడిగా కూర్చుంటే, ద్రౌపది వస్త్రాపహరణమైనప్పుడు చేత కాకుండా కూర్చున్న ద్రోణాచార్యులుగా ఫీల్ అవుతుంది. కాబట్టి వీణ్ణి ఇట్లా దురహంకారుల్ని లక్షల కొద్ది, నేను చెప్పే ఉదాహరణలో వీడు నీ బిడ్డ బతకాలంటే 15-18 లక్షలైనా ఖర్చు అవుతుంది, నీకోసం కొంచెం తగ్గిస్తాను, ఒక ప్రాణి బలి ఎలా ఎనుపోతుని కామాఖ్య తల్లికి ఎవడరా చెప్పింది దురహంకారి, యావ తల్లి అడిగిందిరా ప్రాణి హత్యని, తన పుట్టించిన ప్రాణిని తనే బలి అడుగుతుందేమ్రా దురహంకారి, దుష్ట దుర్మార్గ వేణుగాడు, ఎవడ్రా వాడు, ఇనుపుగొడ్డు తిరుపతి లడ్డి కాదు, వాడు ఇనుపుగొడ్డు పాపిష్టి, మాంసం తినేది. నువ్వు చేసిన మంచి పనులు అవతలు చెప్పరా, చెడ్డ పనులు చెప్పుకొని వాళ్ళు వీడు తింటాడు మేమే అలా తినరాదు అని జనాల మనసులో తప్పు మార్కులు వేస్తావరా. తూ
కరెక్ట్ గా దశమహావిద్యుల పేర్లు తెలియని నువ్వు, వాళ్ళ విచారం తెలియని నువ్వు డబ్బు తీసుకొని ఎంత కష్టపడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు అడిగి కాళ్ళు పట్టుకొని వీనికి తెచ్చిస్తే దాంట్లో రోల్స్ రాయ్ కార్లు తీసుకొని ఐశ్వర్యంగా మెరిసే మనసు ఎట్లా వస్తుంది రా పాపిష్టి? ఇవన్నీ నువ్వు తెలుసుకొని ఇది తప్పు, నువ్వు పశ్చాత్తాపమైనవాడు, నీకు పరిణామం బాగుంటుంది, లేకపోతే ఇది నీకు చాలా ప్రకోపానికి పోతుంది. ఈ లైవ్ ఎక్స్క్లూజివ్గా జనాల్ని అవేర్నెస్ అవేకనింగ్ చేసే కోసం చెప్తా ఉండేది. నువ్వు చెప్పు నీ ఫీజు ఎంతో తీసుకో, అయితే వంచన మంచిది కాదు, భయపెట్టడం మంచిది కాదు. నీకు యోగ్యత ఉన్నంత ఫీజు తీసుకో. నీతో జనాలు ఇష్టపడినప్పుడు వాళ్ళకి జ్యోతిష్యాన్ని న్యాయంగా బతుకు. నీ కడుపు కొట్టడానికి కాదు ఈ లైవ్ వేణుగడ, వికృత వేణుగడ. ఎంత నీ దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా చెడు అవుతుందిరా, ఇది మంచిది కాదు. నువ్వు సంపాదిస్తే ఏమి తొందర లేదు, నువ్వు కోట్లకు సంపాదించు, అయితే ఇట్లా జనాల్ని జ్యోతిష్యం గురించే దుఃఖం వచ్చేటట్లు, ఆత్మహత్యలు చేసుకునే వరకు డిప్రెషన్ వచ్చేటట్టు, ఆ తల్లికి బిడ్డలకు చెప్పగాక, ఒక భార్యకి భర్తకి చెప్పలేక కూడి జీవనమంతా కూడేసిన డబ్బు నీకు ఇస్తే నువ్వు వాళ్ళకి వీడియోలు పంపించి ప్రాణి హత్యలు చేసి అక్కడ తల్లి కామాక్యమ్మకు అవమానం చేసుకుని ఎవర్రా నువ్వు? నీ మీద కంటిన్యూస్ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేసే కోసం ఇంకా లైవ్లో వస్తాను. దురహంకారి, దుష్ట దుర్మార్గ దుర్యోధన, నీవు ఇంకా రంగులు రంగుల విచారాలంతా బయటికి వస్తాయి చూడు. మొదటిసారిగా చెప్తున్నాను, పిఎం ఇంకా అనేక జనాల్ది వీడియోలు వేసుకొని మార్ఫింగ్ చేసుకొని జనాల్ని పట్టిన నువ్వు ఆన్సరబుల్గా ఉన్నావు. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడతావా? జ్యోతిష్యుడు మొదటిగా వృక్షాలని రక్షించేవాడు జ్యోతిష్యుడు, దాన్ని వెజిటబుల్ హారోస్కోపీ అనే సబ్జెక్ట్ ఉంది జ్యోతిష్యంలో. అనిమల్ హారోస్కోపీ, ప్రాణి అందరినీ రక్షించేట్లా గుణం ఉండేవాడు జ్యోతిష్యుడు కావల్ల. ముండే నారోస్కోపీ, రాజకీయ పరిస్థితుల్లో తన ముందరకొచ్చి అరాజకతాన్ని అవాయిడ్ చేసేంత ధైర్యం ఉండాలి సమాజంలో. తన దేహాన్ని తన శక్తిని అడ్డం పెట్టుకుని ప్రాణాలకి తెగించి మంచితనం కోసం పోరాడేవాడు నిజమైన జ్యోతిష్యుడు. దాన్ని ముండేన్ హారోస్కోపీ అంటారు. ఈ రీతిగా బతికిన జ్యోతిష్యుడు తన దగ్గరికి వచ్చిన వాళ్ళ ఆశల్ని సంపల్ల, సుఖాన్ని ఎక్కువ చేయల్లా, అప్పులు లేకుండా చేయల్లా, వాళ్ళిచ్చిన తాంబూల ధనాన్ని స్వీకరించల్లా, ఏమి ఖర్చయిందో అది తీసుకోవల్లా. అది తప్ప ఈ రీతి భయపెట్టించి లూటు చేసేది జ్యోతిష్యానికి అవమానము. టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అందరు జ్యోతిష్యులు మీ తల్లికి వీడు చేస్తుండే అవమానాన్ని, ఇట్లాంటి వాళ్ళు చేస్తుండే అవమానాన్ని ఖండించకపోతే మన తల్లికి మనం చేసిన ద్రోహం అవుతుంది. టీవీ వాళ్ళు పశ్చాత్తాప పడల్లా, వీడు చేసిన పాపాలకి ఆ టీవీ వాళ్ళు కారణమవుతారు. వీడిని ప్రచారం చేసి వీని విచారాలనంతా ప్రచారం చేసిన వాళ్ళకి మళ్ళా దిగులు పడే వెనక దాక్కునే ఫిల్మ్ యాక్టర్లు మీ గురించి వీడు మాట్లాడితే ధైర్యంగా వచ్చి ఖండించల్లా. ఇట్లాంటివన్నీ మీరు చేయకపోతే ఇట్లా పురుగులు ఎక్కువ పుట్టుకుంటాయి. జ్యోతిష్యుని నోట్లో
జ్యోతిష్యుడు ఉమెన్ ఆరోస్కోపీ అనే విచారంలో స్త్రీ రక్షాన్ని చేయల్లా, స్త్రీలకి అవమానం కాకుండా చూసుకోవాల, యావ జ్యోతిష్యుడి నోట్లో ఆ కొడుక ఈ కొడుక అమ్మ అక్క మాటలు వస్తాయో వాళ్ళకి జ్యోతిష్యము పనికిరాదు, వాళ్ళ నోట్లో మాట నిజం కాదు, వీడు నోరెత్తితే ఆ కొడుకు ఈ కొడుకు అని చెడ్డగా మాట్లాడేంత పాపిష్టుడు. జ్యోతిష్యుడు చాణక్యుడు జ్యోతిష్యుడిగా ఉండాలి. చాణక్యుని కాలంలో నవనందులు మీద ప్రతిజ్ఞ చేసినప్పుడు నవనందుల కాలంలో ఆడోళ్ళు సుఖంగా మల్లాడే కాకుండా అవతలకు రాకుండా అయిపోయిండే, ఎక్కడ చెప్తే అక్కడ అత్యాచారాలు అయితే ఉండ. అప్పుడు చాణక్యుడు జ్యోతిష్యుడిగా ఒక పని చేస్తాడు, ఎవరెవరు స్త్రీ అబ్యూజులు చేస్తారో, ఎవరెవరు అత్యాచారులు ఉంటారో వాళ్ళందరినీ షండ నామర్ద నిర్లింగి నపుంసకులని ఘోషించారు. ఆడోళ్ళకంతా ధైర్యం చెప్పి నీతో ఎవరైనా వేధిస్తే వాళ్ళని నామర్ద నపుంసకులు అనమ్మా, రోడ్లో మల్లాడకుండా అయిపోతుంది అని. అలాగా జ్యోతిష్యుడి నోట్లో ఇట్లా చెడ్డ మాటలు వస్తే వాడు జ్యోతిష్యుడే కాదు, ధైర్యంగా తన ఇంట్లో భార్య తల్లి అక్కా చెల్లెళ్ళు ఉండేవాడు ఇంకొకరిని ఆ కొడుక ఈ కొడుక అంటే వీని జ్ఞానానికి జ్యోతిష్య జ్ఞానానికి ఒక నల్ల మచ్చది. దైవించి ఇట్లా మూర్ఖుల మాటలంతా నమ్మకుండా జ్యోతిష్యుడిని ఇంకానే మంచిదైతుంది అనేది వదిలేసి అప్పులు లేకుండా సుఖంగా పనిచేసి బతికితే మనకి యా ఎవరి అక్కరా ఉండదు. ఈ భూమిలో ఎక్కువ విలువైనది భూమి మరలా బంగారం. వీళ్ళ మోహంతో భూమిని కావాలా అనుకుంటే వేల ఎకరాలు చేసినాను 6-3 సైజులో భూమి అనేతో తినేస్తుంది. బంగారు వినకపోతే దొంగతనమయ్యే నీ శ్రమమంతా వేస్ట్ అవుతుంది. ఈ భూమి బంగారాల కన్నా విలువైనది జ్యోతిష్యంలో డబ్బు. డబ్బు ఎవరి దగ్గర ఎక్కడుంటుందో అర్ధరాత్రి కూడా వాడు ఏం పనైనా చేయగలడు. బంగారు భూమిని అమ్మలేకపోయి డబ్బుండాను పాలు లేకుండా బతుకుతాడు, కాబట్టి డబ్బు ఎక్కువ విలువైంది. డబ్బు కన్నా ఎక్కువ విలువైంది ఒకటి ఉంది, అది మీరందరూ తెలుసుకుంటే యావ జ్యోతిష్యుని అక్కరా ఉండదు మీకు, అదే ఉద్యోగము. డబ్బుని తయారు చేసే కార్ఖానమే ఉద్యోగము. ఉద్యోగమిచ్చే ధనికుడు కూడా దుడ్డు తొందరైతుంది, అయితే ఉద్యోగం చేసేవాడికి ఎప్పుడూ డబ్బు వస్తూనే ఉంటుంది. ఆ ఉద్యోగాన్ని కూడా మీరుండే ఒక విలువైనది ఉంది, అది ప్రేమ. తల్లి ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ. ఆ ప్రేమ కోసమే సంసారం కోసం వాడు డబ్బు సంపాదిస్తాడు. ఆ ప్రేమ కన్నా విలువైండేది ఒకటి ఉంది, అది భక్తి. ఇవన్నీ మీరు తెలుసుకుంటే ఇట్లా మూర్ఖులు వెనకపోయి బతుకుని పాడు చేసుకోకుండా ఉండొచ్చు. జ్యోతిష్యం ఒక మేరు విద్య, వరాహమిహిరుడు చెప్తాడు. భవిష్యం పలికేది జ్యోతిష్యంలో లేదంట, దాన్ని హురాశాస్త్రమని, ఇది ఊహనా శాస్త్రమని, ఇట్లా అయితే ఇట్లుండొచ్చు ఇట్లా కావచ్చు అని ఒక భావనతో రాశాడంతేగాని జ్యోతిష్యము ఒక టైం డివిజన్, అది దాన్నే ఆస్ట్రానమీ అంటారు. సంహిత సిద్ధాంత హోరాల్లో హోరా ఒక ఇమాజినరీ క్రియేషన్, అది అదే సర్వస్వం కాదు. జ్యోతిష్యులు ఎలా బతికినారు అని 2 ఉదాహరణలు ఇచ్చి లైవ్ని ఎండ్ చేస్తాను. కృష్ణుడు పుట్టినప్పుడు నందగోకులంలో ఆ కాలంలో ఎవరింట్లో గర్భవతి ప్రసవ వేదనలు వస్తే అక్కడ జ్యోతిష్యుల పైకి నిలుచుకుంటా ఉంటారు. 9 నెలలు ఇంకానే పోయి నీకు మగబిడ్డ అవుతాడు ఆడబిడ్డ అవుతాడు అని చెప్పొస్తా ఉంటారు. ఎప్పుడు ఇద్దరు జ్యోతిష్యులు పార్ట్నర్షిప్లో ఉండేవాళ్ళు, ఒకరిపై ఆడబిడ్డ అని చెప్పేవాళ్ళు, ఇంకొకరిపై మగబిడ్డ అని చెప్పేవాళ్ళు.
యావ బిడ్డ అయితే వాళ్ళకి ప్రైజ్ దొరుకుతుంది, దాన్ని బుద్ధుడు పంచుకునేవాళ్ళు. కృష్ణునికి అలాగే పోయినప్పుడు ఫస్ట్ ఆడబిడ్డాయ కాళీ రాత్రి వానికి ప్రైజ్ తీసుకొని వాడు వెళ్ళిపోయా, మళ్ళా పొద్దునే వసుదేవుడు తీసుకొని వచ్చి కాళీని చేంజ్ చేసి కాళాన్ని అంటే కృష్ణుణ్ణి కృష్ణేని చేంజ్ చేసి కృష్ణుణ్ణి అక్కడ పెట్టా. అప్పుడు ఆ మగబిడ్డ చెప్పిన వానికి ప్రైజ్ వచ్చా. అట్లా ఒక మహాపురుషుడు పుడితే అందరికీ సుఖమే దొరుకుతుంది. మీకందరికీ మంత్రాలయం తెలుసు, మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఉండేవారు. ఆయన ఒక దినము తుంగానది తీరంలో బట్టలు తన ఉపవీతాన్ని ఎండకి కడుతూ స్నానం ముగించుకొని నిలబడింటే ముగ్గురు జ్యోతిష్యులు వస్తారు. వచ్చి ఆయనతో నిలబడి మీ దర్శనం కావాలంటే రాఘవేంద్ర స్వామి తమాషకి, ఆయన కూడా జ్యోతిష్య పండితుడే, నా గురించి ఏమన్నా చెప్పండి అంటాడు. ఒకడు చెప్తాడు మీరు 300 ఏండ్లు బతుకుతారు, ఇంకొకటి చెప్తాడు మీరు 300 ఏండ్లు బతుకుతారు, ఇంకొకటి చెప్తాడు మీరు 100 ఏండ్లు బతుకుతారు. అప్పుడు రాఘవేంద్ర స్వామి, మీరు ముగ్గురు కరెక్ట్గా చెప్పినారు, నేను 100 ఏండ్లు ఈ శరీరంలో బతుకుతాను, ఇంకా 300 ఏండ్లు నేను మృత్తికలో బతుకుతాను, ఇంకా 300 ఏండ్లు నేను గ్రంథాల్లో బతుకుతాను అని చెప్తారు. కాబట్టి ఇట్లా మూర్ఖ వేణుగాళ్ళు అట్లా వాళ్ళ పాపిస్టుల వెనక పడకుండా మీ బతుకులు మీరు చూసుకోండి. దాని బదులు మీరు యావ్యా వృత్తి చేసేవాళ్ళని నమ్మండి. మీ ఇంట్లో నీళ్లు రాకపోతే ప్లంబర్ని నమ్మండి, మీ ఇంట్లో అల్మరా ఎరిగిపోతే కార్పెంటర్ని నమ్మండి, మీ సైకిల్ చెడిపోతే సైకిల్ రిపేర్ వాడిని నమ్మండి. ప్రతి ఊరిలో ఒక విద్య ఉంటుంది. అయితే ఇట్లా దొంగ జ్యోతిష్యుల్ని దొంగ జనాల్ని నమ్మద్దండి. ఫైనాన్స్ ఫీల్డ్లో దొంగ జనాలు ఉన్నారు, డాక్టర్ల్లో దొంగ జనాలు ఉన్నారు, నార్మల్ అయినా సిజేరియన్ చేసి బతికే అట్లా దొంగ డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరితో కేర్ఫుల్గా ఉండండి. దీనికి మీరు దైవజ్ఞ లక్షణాలని చదువుకోండి. ఎవరు బ్యాలెన్స్గా బతుకుతారో వాళ్ళు దైవజ్ఞలు అంటారు. మీరు డాక్టర్ని చూసిన తక్షణం తెలుసుకోవచ్చు ఈ డాక్టర్లో దైవత్వం ఉంది, న్యాయ మనిషి, మీ డబ్బు గురించి కూడా యోచన చేసేవాడు, నిజమైన పరిస్థితి ఉండేవాడు, నిజమైన విద్యావంతుడు. డాక్టర్ చెప్తారు నీకు ఇట్లా తొందర అవుతుందప్పా, నువ్వు అయినంత అవాయిడ్ చెయ్యి, నీకు ఇంకా ప్రికాషన్స్ ఇస్తాడు. కాయడు ఈయనకి రోగం వస్తే చాలు, ఎట్లో ఇంకొక హాస్పిటల్కి చంపించి 40% కిక్ బ్యాక్ తీసుకున్నామనుకోడు. అట్లా జ్యోతిష్యం కూడా మితిమీరినప్పుడు వినాశకలే విపరీత బుద్ధి అని, జనాలతో డబ్బులు తినే మొదలు, డబ్బులు తింటే దెబ్బలు తినచ్చు అనే భయం పెట్టుకొని ఇంకన్నా సరిపోతే సరి, లేకపోతే నీ భవిష్యత్తు నీదే, నీ కండ్ల ముందరే నాశనం అవుతుందిరా పాపిష్టి వేణుగా. ధన్యవాదాలు. అహోరాత్రం.